నమస్తే వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ కథా శీర్షిక గాలి నాటకం రచన వియోగి గారు ఇక కథలోకి వెళితే ఒరే కామేశ్వరరావు వినిపిస్తున్నదా సుబ్బారావు అడిగాడు తన సెల్ ఫోన్ నుంచి గట్టిగా ఆ నాకేం లేదు అయినా గాడిద అరుపులు ఎవరికైనా వినిపిస్తాయిలే చెప్పు అటునుంచి కామేశ్వరరావు విసుక్కున్నాడు పని మీద ఉన్నావా లేదు కుర్చీలో ఉన్నా చెప్పు తీరిగ్గా ఉన్నావా కామేశ్వరరావు జీవితంలో తీరిక ఉండదని నీకు తెలియదా ఏంటి విషయం చెప్పు 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 అంటావు నేను బూట్లు వేసుకుంటా దానికే నన్ను డిస్టర్బ్ చేసేది ఈడియట్ పెట్టే ఫోన్ కోపంగా అరిచాడు కామేశ్వరరావు ఒరే అంత కోపం ఎందుకు గాని నేను చెప్పే వార్త వింటే నువ్వు షాక్ అయిపోయి షేక్ అయిపోతావు గంభీరంగా అన్నాడు సుబ్బారావు నువ్వు కాదు అది చెప్పాల్సింది నేను ముందు వార్త అన్నావు కదా అదేదో కుయ్యి లైట్ తీసుకున్నాడు సుబ్బారావును ఏం లేదు రేపు నా నాటకం రేడియోలో ప్రసారం అవుతున్నది మధ్యాహ్నం మూడు గంటలకు గర్వంగా చెప్పాడు సుబ్బారావు ఎవరితో రాయించావేంటి వెంటనే అడిగాడు కామేశ్వరరావు ఎవరితోనూ రాయించడం ఏమిటి నేనే రాశాను నీకు తెలియదా ఇప్పుడు నేను ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు ఒక ప్రముఖ రచయితని చిరుకోపంతో చెప్పాడు సుబ్బారావు నువ్వేదో పిచ్చిగీతలు గీస్తావని తెలుసుగాని ఈ రేడియో వాళ్ళు ఇంత దిగజారిపోతారని నేను ఊహించలేదు బైది బై మనలో మాట రేడియోకి ఏమన్నా సమర్పించుకున్నావా చిచి లంచమా నీ పాడు బుద్ధి పోనుంచుకున్నావు కాదు అదేరా లంచమంటే లంచమని కాదు ఏమన్నా స్పాన్సర్ చేశావా అని ఇంతకు ఏ రేడియోలో ఎప్పుడు రేపు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు గొప్ప నాటకం విని తరించు ఏ స్టేషన్ నుంచి ప్రసారం కడప స్టేషన్ అది మాకు అందుతుందో లేదో మాదేమో వైజాగ్ బహుశా వైజాగ్ వాళ్ళు కూడా ప్రసారం చేస్తారనుకుంటాను అలాగనే ఆశిద్దాం విని నాకు చెప్పాలి సారీ బాసు ఈ కాలం రేడియో ఎవరు వింటున్నారు ఆ టైములో టీవీ వీక్షిస్తూ ఉంటారు అందరూ నీకు సంగతి తెలీదు టీవీ చూడడం ఓల్డ్ ఫ్యాషన్ ఇప్పుడంతా రేడియోలే వింటున్నారు కావాలంటే ఓసారి హైదరాబాద్కి పోయిరా తెలుస్తుంది ఖండించాడు ఉగ్రోషంగా సుబ్బారావు సరే నేను కర్నూలుకు వచ్చినప్పుడు పెద్ద పార్టీ ఇవ్వు లేకపోతే నీకు నా దిష్టి తగులుతుంది అసలు విషయానికి వచ్చాడు పార్టీనా నువ్వే నాకు ఇవ్వాలి ఇంతటి ప్రముఖ రచయిత నీ మిత్రుడైనందుకు ఫలానా ఫలానా గొప్ప రచయిత నా మిత్రుడు అని నువ్వు టీవీలో చెప్పుకోవచ్చు ఎప్పుడన్నా భవిష్యత్తులో ఈ సెల్లు ఎవడు కనిపెట్టాడో కానీ సొల్లు బొల్లు కబుర్లతో అందరి టైంలు వేస్ట్ అయిపోతున్నాయి బిల్లు బాగా పడుతున్నది ఇంకా ఆపరా గాడిదా కామేశ్వరవుకు కొంచెం కోపం వచ్చింది అరే సెల్లు చేసింది నేను అయితే నీకు బిల్లు ఎలా పడుతుంది మనమంతా ఒకే రాష్ట్రంలో ఉన్నాం కదా రోమింగ్ పడకపోవటానికి మీ ఫ్రెండ్స్ అందరికీ నా డ్రామా ఉందని చెప్పు అసలు మీ ఆఫీసు నోటీసు బోర్డులో ఒక సర్కులర్ పెట్టు విన్నవాళ్ళు నచ్చిన వాళ్ళ ఒపీనియన్ నీకు మండే చెప్పాలని చెప్పు విని చెప్పకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటానని చెప్పు ఇటువంటి పిచ్చి సలహాలు నాకివ్వకు ఇక్కడ కాస్త గౌరవంగా బ్రతుకుతున్నారా పిచ్చి వెదవా కోపంగా సెల్ ఆఫ్ చేశాడు సుబ్బారావు వెంటనే ఇంకో ఫ్రెండ్కు ఫోన్ చేశాడు హలో బుజ్జి నేను సుబ్బిని మాట్లాడుతున్నాను ఏరా ఇన్నాళ్ళకు గుర్తుకు వచ్చానా ఏం అప్పుకి ఏమన్నా టెండర్ పెడుతున్నావా ఎన్ని లక్షలకు చాలా థ్యాంక్స్ నా బాల్యంలో నాకు అప్పులు ఇచ్చి ఆదుకున్నందుకు నాకు నీ డబ్బులు అక్కర్లేదు మరి నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావురా వేస్ట్ ఫెలో మరే రేపు నేను రాసిన నాటకం రేడియోలో ప్రసారం కాబోతున్నది వింటావని చెబుతున్నా రేడియోలోనా టీవీలో రాదా ఇంకా టైం పడుతుంది ప్రస్తుతం రేడియోలో విను అరే నా దగ్గర రేడియో లేదే సంపాదించు ఎవరినన్నా అడిగి విను నీ మొహం ఈ కాలం రేడియోలు ఎవరు వింటున్నారు అందరూ టీవీలకు గతుక్కున అతుక్కుపోతున్నారు కాని సారీ ఐడియా నీ సెల్లు స్మార్ట్ ఫోనే కదా దానిలో ఉందేమో చూడు కొలంబస్ అమెరికాను కనిపెట్టినంత సంబరంగా అడిగాడు సుబ్బారావు నా సెల్లలో ఎఫ్ఎం రేడియో వస్తుంది దానిలో నీ డ్రామా వస్తుందా నీరసంగా అడిగాడు వెనక తప్పదన్నట్లు సారీ నాది మీడియం వేవ్లో ప్రసారం అవుతుంది వాళ్ళు రీలే తీసుకుంటే వస్తుంది చెప్పాడు సుబ్బారావు సిగ్గుపడుతూ అయినా వాళ్ళు రీలే ఎందుకు తీసుకుంటారు పైగా డ్రామా నువ్వు రాసావని తెలిస్తే అస్సలు తీసుకోరు తేల్చేశాడు బుజ్జి థ్యాంక్స్ నీకు నా మీదున్న అపార నమ్మకానికి చాలా థ్యాంక్స్ ఓ పని చెయ్యి మార్కెట్కు పోయి ఓ రేడియో కొనుక్కో ఉచిత సలహా ఇచ్చాడు సుబ్బారావు డబ్బులు ఎవరిస్తారు దానికి కక్కుర్తి కక్కుర్తివెధవా నేను ఇస్తాలే కొను ఏం నీకు పైసలు ఎక్కువయ్యాయా మరి రేడియోలు కొనిపించి నీ నాటకం వినిపిస్తున్నానంటావు మరి అది నీకు అర్థం కాదులే అదొక జరా నా బాల్యమిత్రుడివి కాబట్టి నా ప్రతిభా పాఠవాలు తెలుసుకుని నువ్వు కుల్లి ఆనందపడాలి డబ్బుదే ముందులే కుక్కన కొట్టినా రాలుతుంది అయితే ఎంత ఖర్చు పెట్టైనా మాలాంటి అమాయకులను నీ నాటకానికి బలి చేయదలుచుకున్నావన్నమాట వాళ్ళు ఏంటి సినీ ప్రొడ్యూసర్లు ఇచ్చినంత కదా ఏమో ఆ రోజులు రావచ్చేమో ఎవరు చూడొచ్చారు నా నాటకం నచ్చితే నా దగ్గరికి వచ్చి రైట్లు కొనుక్కుని లక్షలు గుమ్మరించవచ్చు ఆశాభావంతో చెప్పాడు సరే నీకంత నమ్మకం ఉంటే నువ్వు గ్యారంటీగా డబ్బులు వాపసు ఇస్తానంటే ఓ రేడియో కొనుక్కుని నీకు ఖరీదు చెబుతాలే ఆ డబ్బులు నా బ్యాంక్ అకౌంట్లో వేధువు గాని నాకంత టైం లేదు కానీ వినకపోతే నువ్వు ఏడ్చిపోతావని చెబుతున్నాను అంటూ బుజ్జి కాలు కట్ చేశాడు సుబ్బారావు విజృంభించి అందరికీ ఫోన్లు చేస్తూ వచ్చాడు కానీ ఎవరూ రేడియో ఉన్నట్లు చెప్పలేదు అదేదో కొత్త వస్తువు అన్నట్లు ఫోజులు పెట్టారు కొందరు ఆ టైంలో నిద్రపోతూ ఉంటామన్నారు ఇంకొందరు మంచి టీవీ ప్రోగ్రాంలు వస్తుంటాయి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పారు కొందరు చూద్దాంలే అని లైట్గా చెప్పారు కొందరు ఉచిత సలహా ఇచ్చారు ఈ కాలంలో టీవీకి కానీ సినిమాలకు కానీ రాయాలి కానీ రేడియోకి రాయటం ఏంటి కానీ నీ లెవెల్ పెంచుకోమని మందలించారు కొందరు అధికారులైతే నువ్వు ఆఫీసులో పనిచేస్తున్నావా డ్రామాలు రాసుకుంటున్నావా అని కోపడ్డారు ఇలా బిజీగా మూడు గంటలు సెల్లులో సొల్లు వాగుడుతోనే గడిచిపోయింది సెల్లులో వందలు కాస్త బ్యాలెన్స్ నీళ్లు బ్యాటరీ కూడా వీక్ అయిపోయింది అలసిపోయి జేబులో పెట్టుకున్నాను అప్పుడు సెల్లు రింగ్ అయింది ఒరే నెల తక్కువ వెదవా ఇందాకటి నుండి సెల్లు చేస్తూ ఉంటే లేదు అవుట్ ఆఫ్ రీచ్ అంటుంది అందుబాటులో లేదంటుంది ఏవేవో వెదవ కోతలు వినలేక చచ్చాను బుజ్జి కోపడ్డాడు సారీరా నేనే అడ్డమైన గాడిదలతో మాట్లాడుతున్నా సరే అడ్డగాడిదా నాకు భలే పని చెప్పావు నా కారుకు నాలుగు లీటర్ల పెట్రోల్ దండగా ఊరంతా తిరగలేక చచ్చా అబ్బా ఏం ఏంఘనకార్యం చేశావేంటి అదే నువ్వు రేడియో కొనమని ఏడ్చావు కదా ఆ రేడియో కోసం ఎక్కడి షాపు లేదు దిగని షాపు లేదు ఏం అప్పుడే అంత డిమాండ్ ఏర్పడిందా నా నాటకం అనౌన్స్ చేయగానే ప్రజలంతా ఎగబడి రేడియోలు కొనేశారా ఏ వండర్ ఆనందంగా అన్నాడు ఒరే ఎక్కడికో వెళ్ళిపోతున్నావు కానీ నీకు అంత సీన్ లేదు అసలు నువ్వు చెప్పిన రేడియోలు మా ఊళ్ళో ఎక్కడా దొరకటం లేదు ప్రతి తలమాసిన వాడు ఎఫ్ఎం రేడియోలు అమ్ముతున్నాడు ఎక్కడ టూ ఇన్ వన్లు కానీ ఉత్త రేడియోలు కానీ దొరికి చావటం లేదు ఒక అతను డిమాండ్ లేదు స్టాక్ లేదు మీరు డబ్బు కట్టిపోతే తెప్పించి ఇస్తాను అన్నాడు కానీ ఓ పది రోజులు పడుతుందట అప్పటికి పుణ్యకారం అయిపోతుంది కదా అని నేను డబ్బు కట్టలేదురా బాబాబు కట్రా ఇక మీదట నావి వరదలాగా నాటకాలు వచ్చి పడతాయి రేడియోలో నీ మొహం మండ ముందు నా కారుకైన ఖర్చులన్నీ నా బ్యాంకులో వెయ్యి నా పాస్బుక్ నెంబరు వగేరా ఎస్ఎంఎస్ చేస్తాను మరి రేపు నా డ్రామా వినవా ఓరిని అంతా విని మళ్లీ మొదటికొచ్చావు నువ్వు ఫ్లైట్ అరేంజ్ చేస్తే నీ దగ్గరికి వచ్చి వింటా అంత తంటా వద్దులే నేను రికార్డు చేసి కొరియర్లో పంపిస్తా విని అప్పుడు నీ బోడీ అభిప్రాయం చెప్పు ఈలోగా బ్యాటరీ డౌన్ అయ్యి లైన్ కట్ అయిపోయింది ఆ సుముహూర్తం రానే వచ్చింది సుబ్బారావు భార్య వెతికి వెతికి పాతకాలం ఇన్ వన్ బయటకు తీసింది అది పెట్టగానే కుయ్యో మొర్రో అంటూ గట్టిగా ఏడ్చింది కంగారు పడి పక్కింటి పిన్నిగారు పరుగెత్తుకుంటూ వచ్చింది ఏం లేదు పిన్ని గారు రేడియో ఈ మధ్య వాడలేదుగా అందుకని దానికి కోపం వచ్చి దాని భాషలో తిట్టింది కంగారు పడకండి ఆ సౌండ్ డిస్టర్బెన్స్లో ఏదీ అర్థం కావటం లేదు సూక్ష్మగ్రాహి అయిన సుబ్బారావు వెంటనే నాలుగు బ్యాటరీ సెల్స్ కొనుక్కుని వచ్చి వేశాడు పవర్ డిస్కనెక్ట్ చేసి ఇప్పుడు కొంచెం కొంచెం మాటలు వినిపిస్తున్నాయి లాచింగ్ టైం లాగా పన్నెండు పదకొండు పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి అంటూ ఎదురు చూశాడు చివరికి వినిపించింది కడప కేంద్రం నుండి ఇప్పుడు మీరు జింబాబ్వే ఇండియా వన్డే మ్యాచ్ పైన కామెంట్రీ వింటున్నారు అని హతాసుతుడయ్యాడు సుబ్బారావు అప్పటికే ఇంటికి చాలామంది వచ్చారు నాటకం విందామని వెంటనే స్టేషన్ మర్చి చూశాడు హైదరాబాద్ పెట్టాడు అక్కడ ఇంకేదో నాటకం ప్రసారం అవుతున్నది మిగతా స్టేషన్లు అసలు అందటం లేదు వచ్చిన ఫ్రెండ్సు బంధువులు ఇంటి కుటుంబ సభ్యులు జాలిగా అతని వెంక చూశారు సుబ్బారావు శ్రీమతి ట్రేలో స్వీటు కార పకోడి పట్టుకుని అందరికీ పంచిపెట్టింది ఆపైన ట్రేలో కాఫీలు తెచ్చి ఇచ్చింది ఏంటో ఇలా జరిగింది పక్కింటి పుల్లారావు అడిగాడు ముందస్తుగా ఎప్పుడు వేస్తావో అడగలేదా వాళ్లే ఫోన్ చేసి చెప్పారు వస్తుందని నాలుగు రోజుల ముందు ఏడుపు మొహంతో చెప్పాడు సుబ్బారావు ఇప్పుడు వచ్చిన నష్టం ఏముందులండి జగన్ నాటకంలో ఇదొక అంతర్నాటకం ఈ సందర్భంగా నలుగురం కలుసుకుని ఆనందంగా కాలక్షేపం చేస్తున్నాం శ్రీమతి చెప్పింది ఓదారుస్తూ ఇది నా ప్రశ్నేది సమస్య ఎన్నో ఊళ్లకు ఫోన్లు చేసి మరీ చెప్పాను వినమని వాళ్ళ ముందు నా పరువేం కావాలి రేపు వాళ్లకు నా మొహం ఎలా చూపించాలి వలవలా విలపించాడు సుబ్బారావు మీరేం కంగారు పడవద్దు మీరు చెప్పిన వాళ్ళు ఎవరూ రేడియో పెట్టుకుని ఉండరు అసలు ఆ విషయం ఎప్పుడూ మర్చిపోయి ఉంటారు అని ఓదార్చింది శ్రీమతి లోకజ్ఞానం కలది కాబట్టి బాగా చెప్పావు ప్రతి అడ్డమైన వాడు రాస్తానంటే వినేగాడిది ఎవరుంటారు పక్కింటి బామ్మగారు వ్యాఖ్యానించింది అందుకే ఇక మీదట ఇలాంటి తిక్కతిక్క పనులు చేయవద్దని నా సలహా ఏదో ఆఫీసుకు పోయి వచ్చి కృష్ణారామ అంటూ కూర్చోక ఇలా తెల్ల కాగితాలను నల్ల చేయటం ఎందుకు ఎవరో మెచ్చి మేకతోలు కప్పుతారని ఎదురు చూడటం ఎందుకు శ్రీమతి సుతిమెత్తగా చివాట్లు పెట్టింది ఏది ఏమైనా సుబ్బారావు రాయతం తగ్గించి ఆధ్యాత్మికంగా ఎదగవయ్యా పక్కింటి పుల్లారావు సలహా ఇచ్చాడు సుబ్బారావుకు రచన వైరాగ్యం కలిగింది అందరిలాగా సుఖంగా ఉండకుండా ఇలా రాయటం ఎందుకు ఎవరో వేస్తారని ప్రసారం చేస్తారని ఎదురు చూడటం ఎందుకు దాన్ని ఎవరో మెచ్చుకోవాలని అనుకోవటం ఎందుకు ఒకవేళ మెచ్చుకున్నా తనకేమొస్తుందని ఇక మీదటి ఎవరికీ ఏమీ తన రచన వ్యాసాంగం గురించి చెప్పకూడదని నిశ్చయించుకున్నాడు సుబ్బారావు సమాప్తం నేను వినిపించే ఆడియో కథలు నవస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్